నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ఎల్ఆర్టి న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. జిల్లాలోని కలెక్టర్ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసిన పోలీసు బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్. మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. రుద్రంగి మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెపరెపలాడిన మువ్వెన్నెల జెండా. బోయినపల్లి మండలంలో ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించిన 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 75వ భారత స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, ఇన్ఛార్జి డిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గాడ్ తమకువ శ్రీమాన్ నిరసన కలే. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. गार्ड रास्ते सैल्यूट सलामी चेस्ट. సర్దాపూర్లో 17వ పోలీస్ బెటాలియన్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ బెటాలియన్ కమాండెంట్ టి అలెక్స్ జాతీయ జెండాను ఎగురవేసి అధికారులకు సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవం భారతీయులకు ప్రత్యేకమైన రోజు అని, స్వాతంత్ర సమర యోధుల పోరాటాల వల్ల మనకు బ్రిటిష్ పాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చిందని బెటాలియన్ కమాండెంట్ అలెక్స్ తెలియజేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు ఈ దేశం కోసం చిన్న వయసులో ప్రాణాలు వదిలారని, గాంధీజీ లాంటి వారు అహింసా పద్ధతిలో స్వాతంత్రం కోసం పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. సిబ్బంది, అధికారులు అందరూ దేశం పట్ల బాధ్యతతో, ఉద్యోగంలో క్రమశిక్షణతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వై సారథి రెడ్డి, స్థానిక ప్రజలు, ఆర్ఐలు సి నారాయణ, డి శంకర్, పి రాజేందర్, సిహెచ్ నేమాజీ, బి రఘునాథ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. निष्क्रमण करने की आज्ञा प्रदान करे. सेंट्री कड़े रहे, बाकी गार्ड विसर्जन. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలతో ఫలించిన స్వాతంత్ర దినోత్సవం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కోశాధికారి, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గారంపల్లి సాంబశివరావును తన తమ్ముడు శ్రీకాంత్ భూమి కోసం హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తండ్రి నరసింగారావు సంపాదించిన 12 ఎకరాల భూమిలో 2 ఎకరాలు తండ్రి వద్ద ఉంచుకొని అన్నదమ్ముల ఇద్దరికీ 5 ఎకరాల చొప్పున ఆస్తి పంపకాలు చేశాడు. సాంబశివరావుకు తెలియకుండానే 10 ఎకరాల భూమిలో 5 ఎకరాల భూమిని తమ్ముడు శ్రీకాంత్ పేరు మీద, మరో 5 ఎకరాల భూమి తన భార్య పేరు మీద పట్టా చేసుకున్నాడు. ఎన్నిసార్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించినా ఫలితం లేదని, కావాలని కుట్రపూరితంగా తన ఆస్తిని తనకు కాకుండా తన తమ్ముడికి పట్టా చేశారని, ఇల్లందగుంట తహసీల్దార్కు విన్నవించుకున్నా ఫలితం లేదని, తనకు న్యాయం జరగ కుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. భూమి కోసం శ్రీకాంత్ హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నా ఇస్తా నేను 93 నుంచి పంట పండించుకొని బతుకుతున్నా. నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనవరాళ్ళు, ఇంకొక ఆయన భార్య ఇప్పుడు హాస్పిటల్కి పోయిన వాళ్ళు. మేము ఎవరో ఇస్తాను వాళ్ళు చేసుకొని బతుకుతున్నాం. ఈ పంచాయతీ ఇప్పటి వరకు అమలు కాకుండా తొక్కి పెట్టి మళ్ళీ 2వసారి ఇగో 2021లో ఫిబ్రవరిలో 5 ఎకరాల భూమి మా తమ్ముడికి పట్టా చేయటం జరిగింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎంతో మంది గొప్ప నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిందని, మతతత్వ శక్తుల నుండి ప్రాంతీయ శక్తుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని, కాబట్టి నేటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యకర్త మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి కృషి చేయాలని, భారతదేశం యొక్క రాజ్యాంగం మార్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నాయకులు రహమత్ హుసేన్, మడుపు మోహన్, గుండాటి శ్రీనివాసరెడ్డి, షబానా మహమ్మద్, ముక్కా భాస్కర్, పొరడ్ల రమేష్, నదీం ఇజ్రా, కుడలి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరిపైన ఉన్నది, మనమందరం కూడా కష్టపడి భారతదేశాన్ని సమైక్యంగా ఉంచాలి, భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చాలన్న శక్తులను మనం ఏ విధంగానైనా ఓడించి తీరాలి. కాబట్టి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న మనందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై విశేష ప్రజలందరికీ వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా మతతత్వ శక్తులు ఈ దేశంలో మరి అరాచకాలు
అదేవిధంగా అలజడి సృష్టిస్తున్నటువంటి వారందరికీ గుణపాఠం చెప్పాల్సిందిగా ఈ 75 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిలుపునిస్తూ మరొకసారి కరీంనగర్ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రుద్రంగి మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు. రుద్రంగి మండలం స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రొవిజనల్ ఎస్ఐ సంతోష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ లింగయ్య, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి, మహేష్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో అనుష, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ పున్నాల శ్రీనివాస్, మనాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అల్లూరి మానస, అలాగే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు మువ్వెన్నెల జెండా ఎగిరివేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శుభ ఆశిష మాగే ధ్యానే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా, జయ హే జయ హే జయ హే. వేములవాడ TUWJ 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ఉపాధ్యక్షులు, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లయక్ భాషా మాట్లాడుతూ, ఎందరో స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలంగా బ్రిటిషు పరిపాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన శుభదినం అని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దిశానిర్దేశం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎందరో స్వాతంత్ర కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, బోనాల రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ అలీ, ప్రచార కార్యదర్శి ఒడియాల వేణు, సీనియర్ పాత్రికేయులు కొలిపాక నరసయ్య, కార్యవర్గ సభ్యులు డి ప్రవీణ్, చింతల్ తానా, దేవరాజ్, ఎస్ వేణు, ప్రెస్ క్లబ్ సభ్యులు సత్యం, జింకా శ్రీధర్, జగన్ తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతావానికి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగధనులు, ఎందరో మహనీయుల త్యాగం అమరత్వంపై ఈ స్వాతంత్రం సిద్ధించింది. వారి అమరత్వాన్ని స్మరించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనం ప్రతి ఒక్కరం పాటుపడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మా వేములవాడ ప్రెస్ క్లబ్ TUWJ H143 ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సహచర మిత్రులు, మా సంఘం కార్యవర్గం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై హింద్. కోనరావుపేట మండలం కనగర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనగర్తి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సర్పంచ్ ఆనుపాటి భారతి, డైరీ వద్ద చైర్మన్ జిల్లెల్ల రక్ష్మారెడ్డి కలిసి జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి, వార్డు సభ్యులు వంగపెల్లి దేవరాజు, ద్యావనపెల్లి నవ్య, కాసల్ల సత్తవ్వ తదితరులు పాల్గొన్నారు. Thank you.
సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరేడ్ గ్రౌండ్లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మన స్వాతంత్రమని, స్వాతంత్ర కోసం ప్రాణాలు అర్పించిన త్యాగ ధనులను అమరత్వాన్ని గుర్తు చేశారు. మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దిశానిర్దేశం సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎందరో స్వాతంత్రం కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణాలను అర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, ఇన్ఛార్జి డిఆర్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఎందరో మహనీయుల త్యాగాలతో మన దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో నాటి ఉద్యమ నేత, నేటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసమైతే స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా మన రాష్ట్రం పురోగమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షమన్న నానుడిని నమ్మిన అన్నదాతకు వెన్ను దన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతును రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దృఢ సంకల్పం. ఆ ఉద్దేశంతోనే యావత్ భారతావనికి తలమానికంగా నిలిచేలా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి బోయినపల్లి మండలంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. బోయినపల్లి మండలంతో పాటు వివిధ గ్రామాల్లో జాతీయ జెండాను ఎగురవేయగా మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యుగేందర్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అభిలాష్, మార్కెట్ యార్డులో చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, గ్రామ పంచాయతీలో సర్పంచ్ గుంటి లతశ్రీ, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ శ్రీనివాస్ దీక్షితులు, సెస్ కార్యాలయంలో ఏఈ రాకేష్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేడుదుల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్నెల రమణారెడ్డి, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గుడి రవీందర్ రెడ్డి వివిధ సంఘాల ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. శుభాకాంక్షలు బోయినపల్లి మండల ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ శ్రేణులకు, ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బోయినపల్లి మండలంలో ఘనంగా వేడుకలను చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబండ వర్గాల అభ్యున్నతికి అన్ని రకాలుగా ముందుకు కొనసాగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా రైతు బంధు పథకము ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బోయినపల్లి మండలంలో మండల పరిషత్ కార్యాలయము, తహసీల్దార్ కార్యాలయం మరియు ఐకేపీ సెంటరు, ఎంఈఓ ఆఫీసు, అలాగే రైతు వేదిక మరియు మార్కెట్ యార్డ్లో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రాజెక్టుగా మొదలు హుజూరాబాద్లో పెట్టి దాని తర్వాత అంచెలంచెలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు ఈ పథకాన్ని అమలు చేయడానికి వరకు మరి ఇదివరకే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి అన్ని రకాల రైతు బంధు కానీ, గొల్ల కుర్మాలకు గొర్రెలు కానీ, తర్వాత బెస్తవారి గంగపుత్ర వాళ్లకు చేపల పంపు కానీ, మరి అలాగే చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, మరి ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లాంటి ఎన్నో రైతు బంధు, రైతు బీమా, ఇట్లాంటి ఎన్నో సంక్షేమాల పథకాలతో పాటు దళిత బంధు ప్రవేశపెట్టడానికి మరి బోయినపల్లి మండల ప్రజల పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా బోయినపల్లి మండల ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో సింగిల్ విండో చైర్మన్ బాబురావు, వైస్ చైర్మన్ రాజేశం గౌడ్, పాలకవర్గం సభ్యులు కలిసి పాడి గొర్రెల పెంపకం రైతులకు 26 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాడి గొర్రెల పెంపకం 66 లక్షల రుణాలు అందిస్తూ ఇట్టి రుణాలు రైతులు సద్వినియోగం చేసుకుని సకాలంలో కట్టి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని, మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని, రైతులకు ఎరువులు ఫర్టిలైజర్స్ కొరత లేకుండా అందుబాటులో ఉంచామని, జిల్లాలోని ప్రతి ఏటా ఏ గ్రేడ్ సాధిస్తూ రైతులకు ఉత్తమ సేవలు అందిస్తున్నామని సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, డైరెక్టర్ గన్ని నరసింహులు, కట్టా బాపురావు, పాలకవర్గం సభ్యులు, సీఈఓ జంగ కృష్ణ, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. పోతుగల్, బందనకల్, మీరందరికి కూడా అర్హులైన వారందరికీ చెక్కుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఎందరికో ఉపయోగపడతాడు చేసినటువంటి గొప్ప మనసున్న కేసీఆర్ గారికి ఈరోజు నేను మా బ్యాంకు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇంకా మున్ముందు కూడా మా బాపన్న గారికి అందరు చేయితనిస్తున్నారు. మేము కూడా వారి ఆధ్వర్యంలో పనిచేయడం మాకు గర్వకారణంగా ఉంది. సహకార సంఘ ఆధ్వర్యంలో దాదాపు 65 లక్షల రూపాయల డైరీ మరియు గొర్రెల పెంపకం కోసం చెక్కులను మహిళా రైతులకు మరియు మా రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. రైతులందరూ తమ యొక్క ఈ యొక్క రుణాలను సద్వినియోగం చేసుకొని తమ యొక్క వాయిదాలను కూడా సకాలంలో చెల్లిస్తే ఇంకా చాలామందికి సహకార సంఘం ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ గోడౌన్లో చూస్తున్నాం, యూరియా కూడా చిన్న చిన్న ఒక 2-3 రోజుల కింద కొంచెం సమస్య ఉండే, అది కూడా అధిగమించి ఇప్పుడు ప్రతి గోడౌన్లో కూడా అటు గూడెంలో కానివ్వండి, ఆవునూరులో కానివ్వండి, బందనకల్లో కానివ్వండి, కొండాపూల్లో కానివ్వండి, విరివిగా యూరియా స్టాక్ పెట్టడం జరిగింది. కాబట్టి యూరియా లేదని మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. దానికి మరి ఒకసారి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ముస్తాబాద్ మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 30 నెలల జెండాను నింగికి ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేశ్వర్లు త్రివర్ణ పతాకం ఎగురవేయగా పోలీసులు గౌరవ వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ జాతీయ పతాకాన్ని నింగిలోకి ఎగురవేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్ కుమార్ 30 నెలల జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ శీలం జానాబాయి జెండాను ఎగురవేసి వందనం చేశారు. కేడీసీసీ బ్యాంక్ ఎదుట మేనేజర్ దామోదర్ రెడ్డి దేశ పతకానికి నింగిలో రెపరెపలాడించగా దేశభక్తి గీతాన్ని ఆలపించారు. మండల కేంద్రంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, భాజపా అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి 3 రంగుల జెండాను ఎగురవేశారు. ముస్తాబాద్ ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో అలాగనే అంబేద్కర్ చౌరస్తాలో, తెలంగాణ తల్లి చౌరస్తాలో, ఎంపీడీఓ గారి ఆఫీసులో, అలాగనే గౌరవ ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆఫీసులో ఇవాళ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పెద్దలు, అలాగనే గ్రామ పౌరులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు అందరూ కూడా పేరు పేరున మండలానికి సంబంధించిన అధికారులు అందరు, ప్రజాప్రతినిధులు, గౌరవ సభ్యులు, పౌరులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క జాతీయ పండుగలో పాల్గొని అందరూ కూడా సంతోషంగా ఇవాళ జాతీయ జెండాను గౌరవించుకొని స్వాతంత్రం తీసుకొచ్చిన అమరవీరులకు ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక ఎలాంటి జాతికి ఎలాంటి కులానికి సంబంధం లేకుండా అందరూ కూడా నిండు మనసుతో ఒక దేశ ఒక్కసారి దేశానికి అంకితమైన భారతదేశ స్వాతంత్రం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల తెరస కార్యకర్తలతో హుజురాబాద్లో జరిగే దళిత బంధు సభను విజయవంతం చేయటకు గ్రామాల కార్యకర్తలతో ఎంపీపీ శరత్రావు సమావేశం నిర్వహించారు.
ఎంపీపీ జనక మాసరేతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధికి చేస్తూ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడుతున్నారని, తెలంగాణ దళిత ప్రజలందరికీ ఉన్నతంగా జీవించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టారని, హుజూరాబాద్ దళిత బంధు సభను మండలం నుంచి 500 మందితో తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, జడ్పీటీసీ గుండం నరసయ్య, మండల అధ్యక్షులు సురేందర్రావు, మార్కెట్ చైర్మన్ శీలం జరబాయి, గ్రామ సర్పంచ్ గండ్ల సుమతి, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ విజయ రామారావు, మండల కోఆప్షన్ సాదుల్ పాషా, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ భాషా, భత్తుల అంజయ్య, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వక్రీకరించి మాట్లాడుతారు కాబట్టి మనంతా మన కార్యకర్తలందరూ కూడా ఏ ఊరో లాభంగా తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడి ఈరోజు ఏ విలేజ్ నుంచి ఎంతమంది వస్తారనేది ఒక లిస్ట్ తీసుకొని దానికి తగినటువంటి సౌకర్యాలు మండల తరఫున కల్పిస్తాం కాబట్టి తప్పనిసరిగా మనందరం ముందుండి తీసుకుపోవాలని కోరుతూ, దేశం గౌరవనీయులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజాత, ఇప్పుడు అభివృద్ధి ప్రజాత అయినటువంటి మనందరి గొప్ప నాయకులు, తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి గారు, రేపు హుజూరాబాద్లో దళిత బంధు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చాలా ధైర్యంగా చాలా సమర్థవంతంగా నడిపించే విధంగా రేపు ఆ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం హుజూరాబాద్లో ఉంది కాబట్టి మనమందరం కూడా దానికి తరలి వెళ్ళే సన్నాహ సమావేశం అని దీన్ని తెలుపవచ్చు. దాని గురించి మనం ప్రజలందరూ వివరించారు. దళిత బంధు అనేది నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం నుంచి పోయిన బడ్జెట్ నుంచే దళితుల దళితుల యొక్క అభివృద్ధికి, వారి యొక్క తోడ్పాటుకు, వారిని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసారు. పోతుగల వాళ్ళకి చెప్పి ఎక్కడిదక్కడ మన వెహికల్ కాకుండా మన దళిత సోదరులను కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి యొక్క సభలో పాల్గొందాం. ఆ యొక్క మంచి అవకాశాన్ని మనం కూడా వాడుకుందాం. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగాన్ని అందరం విందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన మండలం నుంచి మనం కూడా ఆ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి మాజీ ఉప సర్పంచ్ కొండా శ్రీనివాస 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మద్దిగుంట యాదగిరి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినది. అట్టి కుటుంబానికి తెరాస నాయకులు, మాజీ ఉప సర్పంచ్ కొండా శ్రీనివాస 50 కిలోల కుటుంబానికి అందజేశారు. ఇలాంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేలా ప్రయత్నం చేస్తామని కొండా శ్రీనివాస్ అన్నారు. రెక్కాడు తేగాని దుక్కాడని కుటుంబం గతం నుంచి చూస్తే చిన్నప్పటి నుంచి ఒక కష్టజీవిగా కష్టాన్ని నమ్ముకొని హోటల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తరుణంలో తల్లి అనారోగ్యానికి గురి కావడం, మరి ఆమెకు కూడా ఇన్ని రోజులు అతి కష్టం మీద ఆమెను వైద్య పరంగా సాదుకుంటూ వచ్చినప్పటికీ మరి విధి వక్రించి ఆమె మరణించడం జరిగింది. మరి వారి కుటుంబానికి నా వంతు సహాయ సహకారాలు అందించిన ఉద్దేశంతో రేపు 11వ రోజు కార్యక్రమానికి మరి యాదగిరికి నా వంతు సహకారంగా ఈ రైసును అందివ్వడం జరుగుతుంది. ఇదే కాదు, యాదగిరి కుటుంబాన్ని కూడా మునుముందు కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆ ఇంటిని కూడా సమకూర్చడంలో మా వంతు సహకారంగా పెద్దలందరి దృష్టికి తీసుకుపోయి మరి చేతనైంత సాయం చేసి మరి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేస్తూ మరి యాదగిరి సానుభూతిగా తెలియడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గంభీరావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్రీధర్ జాతీయ జెండా ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, ప్రభుత్వ అండ్ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలలో, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ సౌమ్యారెడ్డి జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, మండల ఎంపీపీ కరుణ, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీటీసీలు, గ్రామ పాలకవర్గం, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర దినం పురస్కరించుకొని పతాక ఆవిష్కరణ కావించబడింది. ఇందుకు గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలందరూ పాల్గొని ఈ పతాక ఆవిష్కరణ దిగ్విజయం చేసినారు. భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ ఆఫీసులో జాతీయ పతాకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు వేములవాడ పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పట్టణంలోని 300 కాపు సంఘ భవనం వద్ద, తెలంగాణ చౌక్ వద్ద పట్టణ సెస్ ఆఫీసులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాలలో గౌరవ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.